జిల్లాలోని సుమారు 100 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనున్నారు. దీనికి 2 ప్యాకేజీలుగా విభజించి 1068 ఎకరాలు సేకరించనున్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి డిపిఆర్ సిద్దమైంది. జగన్ సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి తిరుపతి చెన్నైలకు తక్కువ సమయంలోనే వెళ్లేందుకు కడప రేణిగుంట మధ్య 4 వరుసల హైవేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాయలసీమ జిల్లాలకు ముఖ్యమైన ఈ రోడ్డు 2 వరుసల నుంచి 4 లేన్లుగా మార్చేందుకు నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా త్వరలో టెండర్లకు కూడా సిద్దమవుతున్నారు. ఈ హైవేను కేంద్రం ఇటీవలే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా గుర్తించింది. ఒక్క కడప జిల్లాలోనే సుమారు 100 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనున్నారు. దీనిని 2 ప్యాకేజీలుగా విభజించి 1068 ఎకరాలు సేకరించనున్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి డిపిఆర్ సిద్దమైంది. మొత్తం 138 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాన్ని ఎన్హెచ్ఏఐ చేపట్టనుంది. ఈ మార్గంలో 3 వంతెనలు, 2 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. 2 ప్యాకేజీ కింద కడప జిల్లా సిద్దవటం మండలం నుంచి రైల్వే కోడూరు మండలం వరకు నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ 4 లేన్ల హైవేకు భూసేకరణ పనులు ముమ్మరం చేశారు. గతేడాది అక్టోబర్ లో ఈ హైవేకు NH716 కేటాయించారు. కడప దగ్గర వైఎస్ఆర్ టోల్ ప్లాజా నుంచి రేణుగుంట వరకు 4 లేన్ల నిర్మాణం జరగనుంది. ఈ 3000 కోట్లతో 133 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ హైవే నిర్మాణానికి కేంద్రం అంగీకరించడంతో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు వేగవంతం చేస్తోంది. 4 వరుసల ఈ హైవే టెండర్లను త్వరలో పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు. ఈ ప్రాజెక్టును 4 ఏళ్లలో నిర్మిస్తామని, ఇప్పటికే భూసేకరణ పనులు ప్రారంభించామంటున్నారు.